రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ప్రవేశ పరీక్షలు విడుదలయ్యాయి। ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు। ఈ ఫలితాల్లో టాప్ 10 ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే నిలిచారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో 10th సిలబస్ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు। 85755 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు। జనవరి 4 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు। ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్లైన్ ప్రాసెస్ ఏర్పాటు చేశామన్నారు। విద్య వ్యాపారం కాకూడదనే ఆన్లైన్ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి మౌలిక వస్తువులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు। 2020 పరీక్షా ఫలితాలను వెల్లడించడం చాలా ఆనందదాయకం, కానీ కొంచెం ఆలస్యమైనప్పటికీ ఈ కరోనా వ్యాధి ప్రబలుతున్న పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ యొక్క అకాడమిక్ షెడ్యూల్ డిస్టర్బ్ అయిందో అందరికీ తెలిసిన విషయమే। అయినా కూడా ఈ అకాడమిక్ షెడ్యూల్ను గార్డులో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఈ 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను ఒకటి ఏర్పాటు చేసుకొని ఇది నిర్వహించుకోవడం జరిగింది। ఈ యొక్క పరీక్ష ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 6 సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ 6-year ఇంటిగ్రేటెడ్ బీటెక్ డిగ్రీకి మరి అట్లాగే 3 యూనివర్సిటీస్లో ఉన్నటువంటి డిప్లొమా కోర్సెస్ అంటే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో మరి వారు ఆఫర్ చేస్తున్నటువంటి డిప్లొమా కోర్సెస్ కూడా అడ్మిషన్స్కు ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ నిర్వహిస్తున్న పరిస్థితుల్లో సుమారు 85755 మంది విద్యార్థులు మరి ఈ యొక్క ఎగ్జామ్ను తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం। 88974 మంది దీనికి అప్లై చేస్తే 85755 మంది అంటే సుమారు 96% విద్యార్థులు దీన్ని ఈ యొక్క ఎగ్జామ్ను తీసుకోవడం జరిగింది। అట్లాగే సుమారు 630 సెంటర్లలో అంటే ఇంచుమించుగా ప్రతి మండలానికి ఒక ఎగ్జామినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో మరి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాసే విషయంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సగటున ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది। అట్లాగే తెలంగాణలో కూడా సుమారు 8 సెంటర్లలో కూడా ఈ యొక్క పరీక్ష నిర్వహించుకోవడం జరిగింది। డిసెంబర్ 5వ తారీఖున పరీక్ష నిర్వహించగా మరి ఈరోజు అంటే ఒక వారం రోజుల్లోనే పరీక్ష ఫలితాలు వెల్లడించడం జరుగుతూ ఉంది। నిజంగా ఇదొక రికార్డ్ అని కూడా నేను చెప్పవచ్చు। మరి ఆర్జీకేటీ ఛాన్సలర్ గారు అట్లాగే ఆర్జీకేటీ వైస్ ఛాన్సలర్ గారు, డైరెక్టర్స్ అందరూ కూడా